నమస్తే వెల్కమ్ పొలిటికల్ బెంచ్ ఎన్ని అరాచకాలు చేయొచ్చో అన్ని చేశారు ఇది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాజా పార్టీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్య చేశారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకాలు చేశారని బాబు అంటున్నారు పోలింగ్ సందర్భంగా ఆ పార్టీ తీవ్రమైన అరాచకాలకు పాల్పడినట్లుగా బాబు వ్యాఖ్యానించారు ఈ మాట ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నారో కానీ వినేవాళ్లకు ఇది మరోలా వినిపిస్తూ ఉందే సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి మాట్లు మాట్లాడుతూ ఉంటారు అరాచకాలకు పాల్పడి వారు విజయం సాధించారు అంటూ గెలిచిన వారిపై ఓడినవారు ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇలాంటి డైలాగులు రాజకీయాల్లో మామూలే మరి ఆ డైలాగులను చంద్రబాబు నాయుడు ఇప్పుడే ప్రయోగిస్తూ ఉండడం మాత్రం చర్చనీయాంశంగా మారుతూ ఉందే ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు అయితే బాబు ఇప్పటికే రకరకాలుగా మాట్లాడారు ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఈవీఎంలతో అక్రమాలు చేశారని సైకిల్కు ఓటేస్తే ఫ్యాన్కు పడిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఇప్పుడు అరాచకాలు కూడా అంటూ బాబు వ్యాఖ్యానించారు ఇది బేలమాట అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి ఓడిపోయాక సాకులు చెప్పినట్లుగా బాబు ఫలితాలకు ముందే ఇలా మాట్లాడటం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే బాబు మరో మాట చెప్తూ ఉన్నారు వారు అన్ని అరాచకాలకు పాల్పడినా విజయం టీడీపీదే అని బాబు అంటున్నారు మరి